అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం లోగల రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థి జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించి విజేతగా నిలిచాడు. దీంతో బుధవారం ఆ కాలేజీలో గల సిబ్బంది విద్యార్థినిని అభినందించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 11న విశాఖపట్నం పోర్టు స్టేడియంలో జరిగిన ఈ పోటీలకు జిల్లాలో నలుమూలల నుంచి అనేక మంది విద్యార్థులు వచ్చి పాల్గొనటం జరిగిందన్నారు. వీరందరిలో కె రాఘవేంద్రరావు తన సత్తా చూపి బంగారు పతకం సాధించగా ప్రముఖ సినిమా హీరో కరాటే అకాడమీ చైర్మన్ సుమన్ చేతుల మీదుగా ఈ బంగారు పతకాన్ని అందుకోవడం జరిగిందన్నారు. అంతేకాక ఈ విద్యార్థితో పాటు అండర్-19 జాతీయ షూటింగ్ బాల్ పోటీల్లో కూడా కె సంతాప్, పి దిలీప్, ఎం అరవిందస్వామి, సిహెచ్ చక్రి, డి నితేష్ మూడవ స్థానంలో నిలిచి బహుమతులు అందుకోవడం జరిగిందన్నారు. కాదా రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ ప్రిన్సిపల్ పి సత్యనారాయణ, డైరెక్టర్ మీనాక్షి, సూర్యప్రకాష్ తదితరులు విద్యార్థులను అభినందించారు. సో రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ కాలేజ్ నుంచి డైరెక్టర్ మీనాక్షి మాట్లాడుతున్నారు. సో రాఘవేంద్ర స్వామి అండర్-18 నేషనల్ సెలక్షన్ కరాటీలో విన్ అయ్యారు. తన కృతజ్ఞతలు తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ అనేది ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ కోచింగ్తో పాటు ఇలా నేషనల్ గేమ్స్ కూడా ప్రోత్సహిస్తుంది. మేము ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం ప్రతి విషయంలో కూడా. సో క్లాసెస్ తరగతులు చెప్తూ ప్లస్ విద్యార్థులు కూడా క్రీడల ప్రోడక్ట్ కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాము. సో తల్లిదండ్రులందరికీ కూడా సో ఎవరైతే వీళ్ళతో పాటు రాఘవేంద్ర స్వామితో పాటు అండర్-19 సెలక్షన్ కూడా మా కాలేజ్ తరఫు నుంచి 5 విద్యార్థులు అనేవాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సో దీనికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సంపత్ కుమార్, నితీష్, పి దిలీప్, చక్రి, అరవింద్, ధన్యవాదాలు. ఈ 6 నెలలోనే 2 గోల్డ్ మెడల్స్ సంపాదించారు. ప్రస్తుతం నేషనల్ లెవెల్ కరాటే ట్రై చేస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ కరాటే ట్రై చేస్తున్నారు. తిరిగి హంసా వాచా అభినందిస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి విజయం సాధించి మన దేశం యొక్క పేరు నిలబెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇండియన్ నేవీ ఇంజనీర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ ప్లస్ స్పోర్ట్స్ అథారిటీకి కూడా మేము ట్రైనింగ్ కోచింగ్ ఇస్తాము. నేషనల్ కబడ్డీ, స్టేట్ కబడ్డీ, వాలీబాల్, నెక్స్ట్ వీక్ అంటే షూటింగ్ బాల్, అథ్లెటిక్స్ అన్నింటికి కూడా అన్ని జాబ్స్కి కూడా వచ్చే విధంగా మేము ముందుగా ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి రీసెంట్గా లాస్ట్ మంత్ అబ్బాయి రాఘవేంద్ర స్వామి ఫ్రమ్ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్. ఈ అబ్బాయి అయితే పరవాడా దగ్గర వాట్సాప్ గ్రామం మార్మల్ గ్రామం వచ్చాడు. వచ్చిన తర్వాత నేషనల్కి స్టేట్కి కూడా సెలెక్ట్ అయ్యి మా పేరు మా కాలేజీ మంచి పేరు తెచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను. పేరెంట్స్ కూడా మనం రీసెంట్గా పిలిపించి చాలా సత్కారం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే పల్లెటూరు నుంచి వచ్చిన విద్యార్థులకు కూడా ఇలాంటి సబ్బోర్ మా మార్గం గ్రామం నుంచి నేషనల్ గెలవడం అనేది మీకు చాలా ఒక అధ్యాపకులు కానీ మా డైరెక్టర్స్ కానీ పేరెంట్స్ తరఫున కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ఇదే కాదు, మనకి రీసెంట్గా హైదరాబాద్లో నేషనల్ సెలక్షన్ అయింది షూటింగ్ బాల్. ఆ షూటింగ్ బాల్ కూడా మాకు స్టేట్ తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున మాకు నోటిఫికేస్ వచ్చింది. దానికి కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాము. ఆ పేరెంట్స్ కూడా మేము ఆనందం వ్యక్తం చేస్తాం. సో ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మన సబ్బారం మండల తరఫున కానీ స్టేట్ తరఫున కానీ అనకాపురం జిల్లా తరఫున కానీ చాలా అనేక కార్యక్రమాలు చేస్తాం. స్పోర్ట్స్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ సార్ దీనికి ప్రయత్నించి ముందు తీసుకున్నందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.